శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం ఏప్రిల్ ఇరవై రెండు శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే విధియ తిథి ఉదయం ఏడు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత తది అతిథి వచ్చింది నక్షత్రం కృత్తికా నక్షత్రం ఉంది శనివారం కృత్తికా నక్షత్రంతో కలిసి వస్తే అమృత యోగం ఉంటుంది ఈ అమృత యోగం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళు ముఖ్యమైన ప్రయాణాలు చేస్తే ప్రయాణాల పరంగా అద్భుతంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతి అయిన శని కుంభంలో సొంతింట్లో బలంగా ఉన్నాడు కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళకి కష్టపడి పని చేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే కృత్తికా నక్షత్రానికి అధిపతైన సూర్యుడు మేషంలో కుజుడింట్లో ఉన్నాడు మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ప్రమోషన్ల పరంగా పై అధికారులను కలుసుకొని ముఖ్యమైన చర్చలు చేయడానికి అనుకూలం తండ్రి తరపు ఆస్తిపాస్తులకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటం ముఖ్యమైన చర్చలు చేయటానికి అనుకూలం అలాగే పన్నెండు రాసుల వాళ్ళు కూడా రాజకీయ రంగంలో ఎదగటానికి చేసే ప్రయత్నాలకు కూడా రవి బలం అద్భుతంగా ఉంది అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు కృత్తికా నక్షత్రం ఉంది కాబట్టి జాతక దోష నివారణకు హోమాలు చేయించుకోవటానికి అనుకూలం అలాగే ఆపరేషన్లు చేయించుకోవటానికి అనుకూలం కోర్టు పరంగా ముఖ్యమైనటువంటి వ్యవహారాలకు కోర్టు పరంగా లాయర్లను కలుసుకోవటానికి కూడా అనుకూలం గ్యాంబ్లింగ్లో పెట్టుబడులు పెట్టి విజయం సాధించడానికి కూడా కృత్తికా నక్షత్ర బలం పనిచేస్తుంది ఎవరైనా శివదీక్ష తీసుకోవాలంటే తీసుకోవచ్చు మౌనవ్రతం పాటించడం ద్వారా గ్రహ దోషాలు పోగొట్టుకోవటానికి కూడా కృత్తికా నక్షత్ర బలం పనిచేస్తుంది గురువుల దగ్గర మంత్రోపదేశం తీసుకోవటానికి కృత్తికా నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది ఇటుక బట్టీలకు నిప్పంటించడం లాంటి అగ్ని సంబంధమైన పనులు కూడా కృత్తికా నక్షత్రం ఉంది కాబట్టి నిర్వహించుకోవచ్చు నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు అలాగే ఈరోజు ఏ సమయంలో శుభముహూర్తాలకు అనుకూల ఫలితాలు ఉన్నాయో శుభముహూర్తంలో తెలుసుకుందాం ఉదయం ఏడు గంటల యాభై నాలుగు నిమిషాలకు వృషభ లగ్నం ఉంది ఇది అన్ని ముఖ్యమైన కార్యక్రమాలకి బలం ఉన్న ముహూర్తం అలాగే సాయంకాలం నాలుగు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు కన్యా లగ్నం ఉంది ఇది కూడా అన్ని రకాలైన ముఖ్యమైన కార్యక్రమాలకు బలం ఉన్నటువంటి లగ్నంగా చెప్పుకోవాలి ఈ రెండు లగ్నాలకు బలం ఉంది కాబట్టి ఈ టైంలో ఏ ముఖ్యమైన కార్యక్రమాలు చేసుకున్నా అవి హండ్రెడ్ పర్సెంట్ అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా విజయ సిద్ధి లభిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా విశేషమైన ప్రయోజనాలు పొందవచ్చు ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళు ఈరోజు ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి బీపీ షుగర్ లాంటివి ఉన్నవాళ్ళు ప్రత్యేకమైన ఆరోగ్యపరమైన శ్రద్ధలు తీసుకోవాలి వేళకు ఆహారాన్ని స్వీకరించటం విశ్రాంతి తీసుకోవటం వృషభ రాశి వాళ్ళకు అవసరం తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు ఎదుటి వాళ్ళతో అకారణంగా గొడవలయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి కుటుంబంలో సభ్యులతో మాట్లాడేటప్పుడు సాంఘికంగా పనిచేసే చోట ఎదుటి వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడాలి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి సాంఘికంగా కీర్తి ప్రతిష్టలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి భయము ఆందోళన పెరిగే అవకాశం ఉంది మనోధైర్యం తగ్గే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి ఆత్మవిశ్వాసం ఉంటే విజయసిద్ధి ఏర్పడుతుంది తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు శారీరక సౌఖ్యం పెరుగుతుంది ప్రతి విషయంలో కూడా అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి అనేక మార్గాల్లో డబ్బులు సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఆరోగ్య ప్రాప్తి ఏర్పడుతుంది తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి బంధువులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాల్లో కూడా రాశి వాళ్ళకి కొద్దిగా ఆటంకాలు కలుగుతూ ఉంటాయి ఆ ఆటంకాలన్నీ అధిగమించే ప్రయత్నం చేయాలి తదుపరి తులారాశి తులారాశి వాళ్ళు ఈరోజు వ్యాపార రంగంలో పని వాళ్ళ చేతిలో మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త మీ కింద పనిచేసే వాళ్ళు ఈరోజు మిమ్మల్ని మోసం చేసే సూచనలు ఎక్కువగా ఉన్నాయి అయితే ఇబ్బందులు ఎదురైనప్పటికీ మీ తెలివితేటలతో వాటిని అధిగమిస్తారు తదుపరి వృచ్చిక రాశి వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రమాదాలు కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి దెబ్బలు తగిలే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ప్రయాణాలు చేయాలి వెల్లుల్లి రెబ్బ దగ్గర ఉంచుకొని ప్రయాణాలు చేయాలి పనుల్లో ఆటంకాలు ఎదురైనా కూడా అంతిమంగా విజయ సిద్ధి ఏర్పడుతుంది తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వాళ్ళు ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే అన్ని ప్రయత్నాలు అనుకూలిస్తాయి కుటుంబంలో సభ్యులందరూ కూడా విభేదాలు మర్చిపోయి అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉంటారు ప్రతి పనిలో కూడా కార్యసిద్ధి లభిస్తుంది తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో అనుకూలత ఏర్పడుతుంది మకర రాశి వాళ్ళకి ఈరోజు ద్వితీయంలో చంద్రుడు ఉన్నాడు కాబట్టి అద్భుతమైన శుభ ఫలితాలు కలగటం వల్ల విశేషమైన ధనలాభం కలుగుతుంది ఆదాయ మార్గాలు మకర రాశి వాళ్ళకి పెరుగుతాయి వృధా ఖర్చులు తగ్గుతాయి పట్టిందల్లా బంగారంలాగా ధనయోగం అనేది మకర రాశికి ఎక్కువగా ఉంది తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా ప్రతి పనిలో కూడా అనుకూలత ఏర్పడుతుంది ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి ఆఫీసులో కూడా గుర్తింపు గౌరవము పెరిగే సూచనలు కుంభరాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళు బంధుమిత్రులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు చేస్తారు బంధుమిత్రులతో ఉన్న గొడవలన్నీ సమసిపోతాయి అనుకున్న పనులు ఆలస్యంగా అయినా ఖచ్చితంగా పూర్తి చేసుకోగలుగుతారు ద్వాదశ రాసుల వాళ్ళు ఈరోజు అద్భుతమైన కార్యసిద్ధి ఏర్పడాలంటే ఈరోజుకున్న ప్రత్యేకత ఏంటంటే గంగా పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి గంగా పుష్కరాలు ప్రారంభమవుతున్న శుభతరుణంలో గంగాదేవి అనుగ్రహంతో పాటు ముక్కోటి దేవతల అనుగ్రహం కలగాలంటే సార్ధత్రికోటి పుష్కర తీర్థరాజాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి సార్ధ త్రికోటి పుష్కర తీర్థరాజాయ నమ ఈ మంత్రం చదువుకుంటే గంగాదేవి అనుగ్రహము మూడున్నర కోట్ల పుణ్యతీర్థాల అనుగ్రహము ముక్కోటి దేవతల అనుగ్రహము విశేషంగా కలిగి విశేషమైన కార్యసిద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు అలాగే ఈరోజు శనివారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో శనిహోర ఉంటుంది ఈ శనిహోర ఉన్న సమయంలో ఇనుము వ్యాపారము స్టీల్ సామాన్ల వ్యాపారం ప్రారంభించడానికి అనుకూలం ఇటుక కలప వ్యాపారాలకు అనుకూలం మిషనరీ సామాగ్రి వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా అనుకూలం ఆయిల్స్ వ్యాపారం ప్రారంభిస్తే కూడా శనిహోరలో అద్భుత ఫలితాలు లభిస్తాయి అలాగే భూమికి సంబంధించిన అన్ని వ్యవహారాలు కూడా చాలా అద్భుతంగా అనుకూలిస్తాయి ఎవరి దగ్గరైనా పనివాళ్లుగా చేరటానికి లేదా పనివాళ్ళను మీ కింద నియమించుకోవటానికి కూడా శనిహోర బలం అద్భుతంగా సహకరిస్తుంది ప్రధానంగా గంగా పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి మీ దగ్గర గంగా ఉంటే కొద్దిగా గంగా జలం నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేయండి అలాగే స్నానం చేశాక గంగా మీ ఇంట్లో అన్ని గదుల్లో అన్ని దిక్కుల్లో చల్లి పని మీద బయటికి వెళ్ళండి ఈ విధి విధానం పాటించలేని వాళ్ళు త్రికోటి పుష్కర అయిన మహామంత్రం చదువుకోండి ఇలా చేయటం ద్వారా ఈరోజు మొత్తం అద్భుతమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకట మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి